UPSC Civil Services Examination lo students general ga oka ambiguity face chestu untaru entante enta kaalam deeniki avasaram ante training enta kaalam manam teeskovali ee vidhanga success avutamo ane dani meda aithe ikkada aspirants ki nenu cheppede em ante deeniki time period boundedness anedi emi undadu first point అసలు మనము సివిల్ సర్వీసెస్ ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయాలంటే ప్రాపర్ షెడ్యూలింగ్ ఆఫ్ వర్క్, నెక్స్ట్ మెటిక్యులస్ ఎగ్జిక్యూషన్ అండర్ ప్రాపర్ మెంటర్షిప్. ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో వచ్చేటప్పటికి ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది స్టార్టింగ్లోనే జరుగుద్ది. ఏ స్టూడెంట్కి ఏ విధంగా మనం గైడ్ చేయాలనేది ప్లాన్ చేస్తాం. ప్లాన్ చేసిన తర్వాత మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇప్పుడు టూ వీలర్ బైసైకిల్ తీసుకుందాము. ఈ బైసైకిల్ మనం మూమెంట్లో మనకు అర్థమవుతుంది. ఫస్ట్ వీలు జనరల్గా దేనికి ఉపయోగిస్తాం మనము, ఏ డైరెక్షన్లో వెళ్ళాలంటే ఆ డైరెక్షన్కి చేసే కోసము మనం ఫస్ట్ వీల్ను వాడతాం. బ్యాక్ వీల్ వచ్చేసి పెడలింగ్ ద్వారా వర్క్ చేసి పవర్ జనరేట్ అయ్యి యాక్చువల్ సైకిల్ మూమెంట్కి ఉపయోగపడుద్ది. ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో వచ్చేటప్పటికీ మన మెంటార్షిప్ అనేది ముందు వీలు ఎలాగా మూమెంట్ అవ్వాలో, దాని యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉండాలో అనేది మన మెంటార్షిప్ ద్వారా మన మెంటార్స్ ప్రాపర్గా గైడ్ చేస్తారు. కనుక మెటిక్యులస్ ఎగ్జిక్యూషన్ అనేది ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్ స్టూడెంట్. అయితే దానికి ప్రాపర్ గైడెన్స్ మొత్తం మనం ఇస్తాము. ఇక్కడ ఆ స్టూడెంటు ఏ విధంగా ఎగ్జిక్యూషన్ చేస్తాడు అనే దాన్ని బట్టి ఆ టైం షెడ్యూల్ డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా మన మెంటార్స్ చెప్పినట్లు ఈ యొక్క టీచింగ్ ఫ్యాకల్టీ యొక్క ఫ్రీక్వెన్సీకి స్టూడెంట్ ఫ్రీక్వెన్సీ కోయిన్సైడ్ అయినప్పుడు ఆ యొక్క సక్సెస్ ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేస్తుంది. సో కొంతమంది సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ అని అనుకుంటూ ఉంటారు. బట్ ఇట్ ఇస్ నాట్ నెసరీ. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రాపర్ ప్లానింగు ఇన్స్టిట్యూట్లో దొరుకుతుంది, ప్రాపర్ డైరెక్షను మెంటార్స్ ఇస్తారు, కావలసిన సిలబస్ లేకపోతే ఎగ్జిక్యూషన్ చేయాల్సిన సిస్టమ్ అంతా మన వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇవి ప్రాపర్గా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా అనేది స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంది. ఇది పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అటువంటి కండిషన్స్ కానీ ప్రాపర్గా ఉన్నప్పుడు ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్ఫుల్ అటెంప్ట్, నో ఇష్యూ ఇన్ దట్.